नांत्रीस अन्न कलवनी की मारनर को वा अना हईदराबाद सो अंक अन्न कलवनी की वा अना तेस कदा इंतक मुझे ब्लू बुक चाल फेमस अना रा మధ్యలోనే ద రియల్ యోగి అని పవన్ కళ్యాణ్ గారి మీద బుక్ అయితే రాశారు అంటే అందులో కంటెంట్ నాది కాదు ఓకే రాత గీత నాది ఓకే అన్న రైటింగ్ చేసిండు అంటే కంటెంట్ వేరే వాళ్ళది అన్న చేతి రాత ఇది చూసుకుందాం దాని అందంగా అన్న అంటే అంత ఇట్స్ చాలా అంటే ఉన్న ఇంటిని కొంచెం అందంగా మార్చినట్టు అనుకో ఓకే ఓకే అంటే పుస్తకం యొక్క ఇంటీరియారిటీ మీద నేను వర్క్ చేశాను ఎనీవే ఏదైనా నా పుస్తకమే అన్ని పుస్తకాలు నావే ఓకే ఓకే सो అన్నతోటి మామూలుగా క్యాజువల్ గా మాట్లాడదాం కలుద్దాం అని చేసిన సో అలా వచ్చిన వైర్ వాస్తవం అలా जवाब चाल मंदिर स्पिरिचुअल पीपल దీని గురించి మాట్లాడుతనే ఉన్నారు కానీ ఎవరికి 100% క్లారిటీ రాదు ఓకే చూసినవాడు చూసిన అని చెప్తున్నాడు ఓకే కానీ ప్రూఫ్ ఉండదు అన్నా అరే అతను చూసిండు కదా నమ్మి చాలా మంది తిరుగుతున్నారు ఎక్కడ ఉన్నాడు అని ఓకే చాలా మంది జీవితాలు నాశనం అయితే ఇక్కడ ఉన్నడా లేదా అనేది కాదు పాయింట్ ప్రశ్న తప్పు నేనే వంట ఉంటే ఉండని లేకపోతే లేడు నేను నమ్మడం నమ్మకపోవడం మీద అతను ఆధారపడలేదు ఓకే లేదా ఆమె ఆధారపడలేదు లేదా అది ఆధారపడలేదు అంటే దేవుడు ఆ మన ఎవరైనా అంటున్నామో దేవుడు వాళ్ళు ఆధారపడలేరు అంటున్నారు ఆ అంటే నేను నమ్మినంత మాత్రమే అది ఉందని కాదు నేను నమ్మనంత మాత్రమే అది లేదని కాదు ఇక్కడ విషయం అది ఉందా లేదా అని పక్కన పెడితే ఒకవేళ అది ఉంటే నా వైఖరి ఎట్లా ఉంటుంది అనేది నా యొక్క ప్రస్తుత జీవితాన్వేషణ అన్నమాట ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఒక ట్రినిగాగో టుబాగో అండ్ టుబాగో అని ఒక ఊరు ఉంది ఓకే లేకపోతే హింబారజ్జ అని ఒక పుస్తకం ఉంది హింజారబ్బా ఓకే అది ఉందా లేదా నువ్వు నమ్ముతున్నావు అంటే ఏమంటావు దానికి ఉండొచ్చు అంటే అంతే నువ్వు ప్రాక్టికల్గా చూడనంత వరకు అంట ఉండొచ్చు ఇట్లాంటివి వస్తాయి ఓకే ఓకే రెండోది అది ఎవరైతే చూసినరో దాన్ని యథావిధిగా చెప్పినరో లేదు దాన్ని మ్యానిపులేట్ చేసి చెప్పారేమో దాన్ని గొప్పగా చెప్పారేమో ఇవేవి నీకు తెలియదు కామన్ మ్యాన్కి తెలియదు సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా అన్నది చాలా ఓల్డ్ ప్రశ్న దానికి ఓల్డ్ పాత చింతక పచ్చడి జవాబులు చాలా ఉన్నాయి ఓకే నేను ఒక కామన్ మ్యాన్ని నాకే అతీంద్రియ అద్భుత శక్తులు లేవు నేను లిటరల్గా ఒక సాదాసీదగా బతుకుతున్న ఒక మనిషిని కానీ నా ఇంటెలిజెన్స్ నాకుంది నా ఇన్సైట్స్ నాకున్నాయి అక్కడి నుంచి నా కంక్లూజన్స్ నాకున్నాయి నా జీవన విధానం నాకుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కొత్త ఆధ్యాత్మిక జీవన విధానాన్ని నేను చెప్తున్న జనాలకి ఏం ఆశించకుండా ఓకే అందులో మూల సూత్రం ఏంది అన్నిటిని నీతో సమానంగా ట్రీట్ చేసి చూడు ఓకే ఇది చిన్నప్పటి నుంచి మనకు ఎవరు చెప్పలేదు ఓకే మన విద్యా వ్యవస్థ ఏం చేసింది ఫస్ట్ వచ్చిన వాడికి ఎక్కువ వాల్యూ ఇచ్చింది లాస్ట్ వచ్చిన వాడికి తిట్టింది అప్పటి నుంచి అందరిలో ఒక చిన్న మహత్వాకాంక్ష బయలుదేరింది ఫస్ట్ వస్తే గౌరవించబడతాం ఓకే అక్కడి నుంచి మనిషి ఫస్ట్ రావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒక ఎడతెగని కాంపిటీషన్లో మనిషి పరిగెడుతున్నాడు ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు అంటే చదువు విషయమే అన్నారు కదా ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళను ఫెయిల్ అయిన వాళ్ళు ఒకే విధంగా ట్రీట్ చేస్తే ఫెయిల్ అయిన అతను చదవకుండా అట్లే ఉంటాడేమో అట్లే వెనుకబడిపోతాడు నాకు తెలియదు అది అతను చదువుకోకుండా వేరే పని చేయడానికి పుట్టాడేమో ఓకే జి పుల్లారెడ్డి చదువుకోలే కానీ గొప్ప గొప్ప ఒక విద్యా సంస్థలు స్టార్ట్ చేసిండు ఆయన తర్వాత ఒక ఎవ్వడు స్టార్ట్ చేయండి ఒక మిఠాయి షాప్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిండు ఓకే ఓకే సో చదువు ఒక్కటి లైఫ్ ప్రామాణికంగా కాదు ఇంకా ఆ మాటకు వస్తే మనం చర్చించాల్సి వస్తే
చదువు ఏంది విద్య ఏంది రెండు చూడాలి ఓన్లీ పుస్తకాన్ని బట్టి పెడితే నువ్వు చదువుకున్నవాడివి లైఫ్ ని అర్థం చేసుకుంటే నీకు విద్యావంతుడివి సో నేను విద్యావంతుడి గురించి మాట్లాడుతున్నా చదువరి గురించి కాదు సో అట్లా ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక్కసారి అందర్ని సమద్రిస్తో చూస్తే ఎగ్జాంపుల్ నా గదిలోకి ప్రదీప్ వచ్చిండు నా గదిలోకి మాన్న వచ్చిండు నా గదిలోకి మా సార్ వచ్చిండు ఒక్కొక్కరితో ఒక్కోలా మాట్లాడుతున్నా ఒక నరేతురి అంటున్నా ఒకటి ఏం సార్ అంటున్నా ఒకటి మీరు అంటున్నా కానీ నా లోపట సమదృష్టి ఉంది భావన మారలేదు అందరికి ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తున్నా కానీ ఒక్కొక్కరితో ఒక్కోలా మాట్లాడుతున్నా భాష మారొచ్చు అది వేరు మళ్ళీ సో అట్లా ఇప్పుడు వచ్చిన ఈ ముగ్గురు మా సారు నువ్వు మా అన్న ఒకేలా ట్రీట్ చేశాను భాష మార్చి చూశాను అట్లా సాక్షాత్ పరమాత్ముడు వచ్చినా నేను ఒకేలా ట్రీట్ చేస్తా అప్పుడు నేనేమంటే నేను అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తున్న కారణంగా ఎవడు దేవుడు ఎవడు మనిషి నాకు తెలుస్తలేదు ఏవో ఒకనొక దేవుడే ఒక దేవదూతలాగా ఒక మారు వేషం వేసుకుని మనం చాలా కథల్లో చదివాం మారు వేషం వేసుకుని ఇంద్రుని వేషం వేసుకుని పూజారి వేషం వేసుకుని ఒక ఆడదాని వేషం వేసుకుని భగవంతుడు చాలాసార్లు వచ్చాడు అట్లా నా యొక్క ఆధ్యాత్మిక శక్తిని లేకపోతే ప్రయాణాన్ని టెస్ట్ చేయడానికి ఒక దేవుడే ప్రదీప్ వేషం వేసుకుని వచ్చింటే హూ నోస్ ఇట్ మే బి టెస్ట్ ఓన్లీ 1000 ఏళ్ల క్రితమే గొప్ప గొప్ప కథలు జరుగుతాయని కదా జరిగితే ఇప్పుడు జరగాలి జరిగితే 5000 ఏళ్ల తర్వాత కూడా జరగాలి అతను ఓన్లీ పురాతన కాలంలోనే మనసులో ప్రత్యక్షమై ఇప్పుడు ప్రత్యక్షం కాకపోతే ఎట్లా వస్తున్నాడేమో కామన్ మ్యాన్ గా చాలా సార్లు మనిషి మా పాత ఆలోచన ఇరుక్కుపోయినట్టు ఇట్లా నగలేసుకుని ఉంటాడు ఇట్లా కిరీటం ఉంటుంది ఈ ధారణలు ఏమీ లేకుండా చూస్తే నా అలాంటి ఒక ఒక చూపు ఏర్పడుతుంది అట్లా అంటే దేవుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు నా జీవితంలోకి ఒకవేళ దేవుడు ఉంటే చాలాసార్లు వచ్చిపోయే ఉంటాడు నేను అందరిని ఒకేలా ట్రీట్ చేస్తున్నా కాబట్టి దేవర్ హ్యాపీ ఇంకోటి నేనేమి ఎక్స్ట్రా కోరుకోవట్లే నాకే సుఖాలు అక్కర్లేదు నేను హాయిగా నాకు నచ్చిన పని రోజంతా చేస్తా ఇప్పుడు నేను ఒక చిన్న సిద్ధాంతంతో బతుకుతున్నా నా దగ్గర ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నాయి 1 కోటి రూపాయలను ఆధారం చేసుకుని బతకకుండా ఈ రోజు నేను పని చేయడం ద్వారా వచ్చే మనీతోనే నేను తినాలి ఇది నేను పెట్టుకున్న సిద్ధాంతం 2009 నుంచి ఆచరిస్తున్నా అంటే ఈ రోజుకు కావాల్సిన మనీ ఈ రోజే సంపాదించుకోవాలి ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు 1 లక్ష రూపాయలు వచ్చింది ఇన్కమ్ 1 లక్ష రూపాయలు వచ్చింది కదా రేపు నుండి తిని తాగి తిరగకూడదు ఆ 1 లక్ష రూపాయల్లో 99,900 బ్యాంకులు వేసుకో కానీ మళ్ళీ రేపు తినడానికి మాత్రం మళ్ళీ రేపు ఎన్ను చేయవలసింది ఆ 1 లక్ష రూపాయలు నువ్వు వాడడానికి వీల్లేదు అప్పుడు నువ్వు నిరంతరం ఎరుకతో ఉంటావు లైఫ్లో నేను ఆచరిస్తున్న పద్ధతి కానీ ఇట్లే అందరూ ఆచరించాలి నేను చెప్తా ఎవరి లైఫ్ అండి ఎవరు ఇష్టం అంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక్కసారి టెంపుల్ పోయారు ఎందుకు మస్తు సార్లు పోయినా ఇప్పటికీ పోతా పోతారా కానీ టెంపుల్ పోవడానికి రీజన్స్ వేరుంటాయి నేను చాలాసార్లు ఒక ఆర్కిటెక్చర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి పోతా చాలాసార్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీకి వెళ్తే ఒక అంబియన్స్ ఉంటుంది ఎందుకుంటుంది అక్కడికి రాగానే అందరి మనస్సులు రిలాక్స్ అయిపోతాయి అందరి నోళ్ళు బంద్ అయిపోతాయి అందుకని అక్కడ వైబ్స్ వేరే ఉంటాయి అట్లాగే టెంపుల్లో కూడా టెంపుల్కి రావాలనుకున్న ప్రతి మనిషి నెగిటివిటీని వదిలేస్తూ వస్తున్నాడు సో ఎట్లయితే ఒక ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ పిలిస్తే మంచి పండు తింటే శక్తి ఎట్లా వస్తుందో ఒక టెంపుల్ ఆవరణలో నెగిటివిటీ అస్సలు ఉండదు ఎందుకంటే అందరూ పాజిటివ్ మైండ్స్తోనే వస్తారు ఆ టైంలో ఎవడన్నా ఫోన్ చేసినా నేను తర్వాత మాట్లాడతాను పెట్టేస్తారు ఎవడన్నా తప్పు చేశాడు సరే వదిలేద్దామంటారు ప్రపంచం అంతా ఒక దేవాలయంలా ఉంటే ఎంత బాగుంటుంది ఒక మనిషి దేవాలయంలో ఎటువంటి మానసిక స్థితి కలిగి ఉన్నాడో అదే మానసిక స్థితి రోజంతా కొనసాగించగలిగితే ప్రపంచం అందనోహనమవుతుంది సో నాకు కాస్త మంచి వైబ్ కావాలనుకున్నప్పుడు నేను టెంపుల్కి వెళ్తా దేవుడి కోసం పోను ఆ వైబ్ వచ్చింది దేవుడి వల్ల కాదు మనిషి వల్ల అదర్వైజ్ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు ఒకవేళ ఉంటే చెట్టు రూపంలో బిడ్డ రూపంలో ప్రకృతి రూపంలో ఏదో రూపంలో దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఉంది దాని యొక్క వ్యాప్తి ఉంది దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఉంది దానికి మనం పేరు పెట్టలేము అంటే దేనికైతే పేరు పెట్టమో దాన్ని దేవుడు అనుకుందాం ప్రస్తుతానికి సో అదే గది అదొక టెంపుల్ కన్స్ట్రక్షన్ ఉంది ఇప్పుడు ఇది నా గది ఉంది ఇప్పుడు నా గది కూడా ఆల్మోస్ట్ అట్లా ఉంటుంది నేను ఆ అనుభవంతో నా గదిలోకి వచ్చే వాళ్ళందరూ నెగిటివిటీని వదిలేసి మా రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా గదిలోకి ఎవరు వచ్చినా ఒక పాజిటివ్ మైండ్తోనే వస్తారు సో నాకు టెంపుల్లో ఎట్లాంటి వైబ్ ఉంటుందో ఆల్మోస్ట్ నేను ఉండే గదుల్లో అటువంటి వైబ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇది జనాలు ఒప్పుకుంటాను కాదు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందుకే నేను ఉండే అన్ని ప్లేసెస్ని టెంపుల్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పిలుస్తున్నా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉండే టెంపుల్ ఒకటి శివుడు ఉండే టెంపుల్ ఒకటి అమ్మవారు ఉండే టెంపుల్ ఒకటి ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది అన్నమాట స్వేచ్ఛ నివసించే దేవాలయం అన్నట్టు
ఇది స్వేచ్ఛా మందిరం అని పేరు పెట్టేదాన్ని. ఓకే ఓకే. అంటే ఇప్పుడు అన్ని చోట్ల దేవుడు ఉంటారని అంటారు కదా. అన్ని చోట్ల ఉన్నాడు. ఏదైతే ఉందో అది అన్ని చోట్ల ఉంటది. గాలి ఓకే అన్ని చోట్ల ఉంటది. ఆకలి అన్ని చోట్ల ఉంటది. నిద్ర అన్ని చోట్ల ఉంటది. డిస్క్రిమినేషన్ లెస్. ఏదైతే అన్ని చోట్ల ఉంటదో అక్కడ డిస్క్రిమినేషన్ ఉండదో. దాన్ని మనం సత్యం అని దేవుడు అని అంటున్నాం. ఓకే. మనిషి ప్రయత్నమే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని లైఫ్లోకి ఆహ్వానిస్తున్నాడు కంపానియన్గా. సో నువ్వు లైఫ్ అంతా నాతోనే ఉండు అని ప్రామిస్ చేస్తున్నాడు, చేయించుకుంటున్నాడు. దానికి కారణం ఏంది? ఎప్పటికీ మారనిది తన జీవితంలో ఏదో కావాలి. పర్మనెంట్ జాబ్ ఎందుకు? ఎప్పటికీ మారనిది ఎక్కువ కాలం ఉంటుంది. టెంపరీ అనగానే భయం వేస్తుంది. సో మనిషికి శాశ్వతంగా ఉండే వాటి మీద ఆసక్తి ఎక్కువ. ఓకే. సో సర్వకాల సర్వావస్థల్లో జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ శాశ్వతంగా ఉండే సత్యం ఏదైనా ఉందంటే అది ఒక భగవంతుడు అయింటాడు, పరమేశ్వరుడు అయింటాడు అని మనిషి యొక్క విశ్వాసం. ఓకే. అట్లా కాకుండా చూస్తే ప్రపంచంలో ప్రకృతిలో శాశ్వతమైనవి కొన్ని కనిపిస్తున్నాయి. నిద్ర కనిపిస్తుంది, ఆకలి కనిపిస్తుంది, నడక కనిపిస్తున్నది, భూమి కనిపిస్తున్నది, ఆకాశం కనిపిస్తున్నది, ఇవన్నీ శాశ్వతంగా ఉండే. ఓకే. వర్షం ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి వర్షం వస్తూనే ఉంది, మనం విజిట్ చేస్తూనే ఉంది. ఏమో ఎక్కడి నుంచి వస్తుందో అది, అసలు ఎందుకు రావాలి అనుకుంటే అది ఒక దైవికమైన వర్షం అయి ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఆ వర్షంలో నానొచ్చు, కానీ ఎవరు నానరు. ఆటల్లో గొడిగేసుకుని తిరుగుతారు. ఎండ ఎక్కడి నుంచో వస్తుంది. కాసేపు రోజు ఎండలో నువ్వు వచ్చినప్పుడు ఎండలో పడుకుని ఉన్నది. దాంట్లో హెల్త్ పాయింట్ ఫీల్ ఇది ఏం లేదు. ఎంతసేపు ఏసీలో ఉందేనా? ప్రకృతి ఎప్పటి నుంచో అజరామరంగా ఉంది. ప్రకృతికి సంబంధించిన ఒకనొక డైమెన్షన్ ఎండ అనేది. దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ అకారణంగా పడుకో, కుక్కలు పండుకుంటాయి, పిల్లలు పండుకుంటాయి. సో దేవుడితో జీవనం అంటే ప్రకృతితో ఉంటేనే లెక్క. ఓన్లీ హాఫ్ అన్ అవర్ వెళ్ళి టెంపుల్కి వెళ్ళి నువ్వు ఏదో జనాలకు లేకపోతే అక్కడ ఉన్న టెంపుల్ ట్రస్టీకి 1 లక్ష రూపాయలు రాసిచ్చి నువ్వు గొప్ప భక్తులు అనుకుంటే ఐ డోంట్ థింక్ సో. సో ప్రకృతితో మమేకమయ్యే ఒకనొక డైమెన్షన్ అయి ఉండొచ్చు ప్రాబబ్లీ. కానీ ఏదేమైనా మనిషి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను దేవుడిని చూస్తలేను. ఓకే. ఒకవేళ దేవుడు మనిషి రూపంలో ఉంటే అతను నా లైఫ్లోకి వచ్చింటే అతను నిన్న ఎట్లా ట్రీట్ చేసినా అట్లా ట్రీట్ చేసి ఉంటా. దేర్ ఇస్ నో డిఫరెన్స్. తద్వారా అతను ఈ పాటికి నా దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండవచ్చు ఏదో ఫ్రెండ్ రూపంలో, లేదా ఇతను బాగానే ఉన్నాడని వెళ్ళిపోయి ఉండవచ్చు, నాకు తెలియదు. సో ఏదేమైనా హైపోథీసిస్ లేవు నా మైండ్లో, ప్యూర్లీ ప్రాక్టికల్. ఉండొచ్చు దేవుడు, ఉండొచ్చు లేకపోవచ్చు, ఉన్నాడు లేడు అనేది కాదు. నా లైఫ్లోకి వస్తే నేను అతను మాత్రం సేమ్ ట్రీట్ చేస్తా. ఎగ్జాంపుల్ డైనోసార్ వచ్చినా సేమ్ ట్రీట్ చేస్తా, ఒక బెగ్గర్ వచ్చినా సేమ్ ట్రీట్ చేస్తా. ఓకే ఓకే. తద్వారా దానికున్న బరువు వెళ్ళిపోయింది. ఇప్పుడు కామన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అంటున్నా. ఓకే ఓకే. నా లోపల ఏ తేడా లేదంటున్నా. ఇది నేను ఆచరిస్తున్నది. ఇది కామన్ మ్యాన్ సహజంగా అర్థమయ్యే విషయం కాదు. ఆచరిస్తే ఈజీ. ఇప్పుడు ఎవడన్నా ఈజీగా తరికించవచ్చు, అదంతా పక్కన పెడితే నేనైతే అట్లా చూస్తుంది లైఫ్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఒక క్రిమినల్ ఉంటాడు అన్న, ఇప్పుడు అంటే అతను దేవుడిని నమ్ముతాడా నమ్మడా? నాకెట్ట తెలుస్తుంది? ఇప్పుడు నువ్వే ఉన్నావు పక్కన, నువ్వు నమ్ముతున్న వాళ్ళు నాకెట్ట తెలుస్తుంది? అంతెందుకు? సరే నువ్వు నాన్ వెజ్ తింటే నాకెట్ట తెలుస్తుంది? నేను అడుగుతా నిన్ను, నువ్వు అడిగే ఆన్సర్ను బట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటా. చాలామంది ఒక హైపోథెటికల్ ఆన్సర్ ఇవ్వడం నేను చూసిన. ఓకే ఓకే. అంటే అదొక మిస్టరీ. అంటే ఇప్పుడు ఏదన్నా నేరం చేసినప్పుడు అట్లా ఏదన్నా అంటే ఈ సమాజం ఏదైతే తప్పులు అంటో అటువంటి పనులు చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఏమంటారు కోర్టుకు ఏదైనా కేసు ఫైల్ అయ్యి కోర్టుకి పోయినప్పుడు, అంటే ఇప్పుడు అక్కడ చెప్తారు కదా దైవ సాక్షిగా, అది ఎవరు దైవాన్ని వాళ్ళు నమ్ముతారు కదా. ఇక్కడ విషయం అదే. సో ఇప్పుడు మన దగ్గరనే ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. ఓకే. అట్లనే ఇస్లాం అనుకుంటే ఒకటి ఉంటుంది, క్రిస్టియానిటీ ఒకటి ఉంటుంది, జుడాయిజం ఒకటి ఉంటుంది. అంటే ప్రపంచంలో ఎన్ని రకాల మతాలు ఉన్నాయో అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారో, అన్ని రకాల గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ గ్రంథాలు అనుసరించి వాళ్ళు జర్నీ చేస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు నా అండర్స్టాండింగ్ దీనికి కంప్లీట్లీ బియాండ్. ఎంతమంది దేవుళ్ళైనా ఉండని, ఓకే ఓకే, ఎంతమంది దేవతలైనా ఉండని, కానీ వాళ్ళు నా లైఫ్లోకి వస్తే మాత్రం నేను మాత్రం అందరిని ఒకేలా ట్రీట్ చేస్తాను. ఇది వాళ్ళ ఛాయిస్. ఇంకా ఓకే, నేను ఒక స్టాండ్ తీసుకున్నాను, నేను డిస్క్రిమినేషన్ చూపించాను. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఏదో అంటారు కదా, అండర్ ద సన్ ఆల్ ఆర్ ఈక్వల్. అంటే సూర్యుడు యొక్క ఎండ అందరి మీద ఒకేలా పడుతుంది. ఎగ్జాక్ట్లీ నేను నా చూపుని అట్లా మార్చేసిన. ఇదేం గొప్ప సాధన అక్కర్లేదు దీనికి. ఒక్కొక్కరిని ఒక్కోలా చూడాలంటే సాధన అవసరం, కానీ అందరిని సమానంగా చూడాలంటే సాధన ఎందుకు? మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు
ఎప్పుడైనా దేవుణ్ణి మొక్కుకొని ఏదైనా కోరిక కోరుకున్నారా? आट निरंतर आड़को टाइम दिल्ली आड़क चाल बहुत नैने आटल क्रिएट कुको आड़कोनी बाल बाल तो गोड़ कटी अच्छी बिल्लम गोड़ आड़को अच्छी ईत कटे अन्नी सीजन तरह विपरीत परगे तरह स्तंभ चूसको दाने को राटी आ स्तंभा सर्किल दाँटा मूड रास आट आ ఆ తర్వాత పరిగెత్తుకొని పరిగెత్తుకొని గోడ మీద నుంచి దూకి ఆట తర్వాత ఎడమ చేతితో 10 సార్లు బోరింగ్ కొట్టాలి కుడి చేతితో 10 సార్లు బోరింగ్ కొట్టాలి అట్లా బిందెండి ఉంటుంది అట్లా ఈ భుజం మీద 10 సార్లు ఆ భుజం మీద 10 సార్లు 20 బిందెలు నిలబోయారు ఇట్లాంటి ఆటలాడింది ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ ఇట్లా పోయింటారు టెంపుల్ కు అమ్మతో పాటు మీరు పోయింటారు నేను పోయిన పర్పస్ వేరే అంటుంది అదే అంటే ఇప్పుడు ఆ ఏజ్ లో అప్పుడు ఎప్పుడైనా అదే ఇప్పుడు నాకు ఇటువంటి అండర్స్టాండింగ్ ఉందంటే ఎర్లీ ఏజ్ నుంచి నేను చూసే పద్ధతి వేరే ఉంది అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆ ఏజ్ వరకు అప్పటివరకు తెలియదు గానీ నేను 6th 7th వచ్చిన తర్వాత టెంపుల్ కి వెళ్ళడం నాకు గుర్తుంది ఓకే ఆ నేను వెళ్ళడానికి రీజన్ సారంగ చెట్టు ఉందని పోయినా ఎక్కడ మా ఊర్లో అచ్చంపేట అచ్చంపేట సారంగ పూల చెట్టు ఉంది టెంపుల్ లో ఓకే ఆ సారంగ పూలు నాకు ఎందుకో చాలా నచ్చుతాయి ఇప్పటికి ఓకే నాకు ఆ పూలు ఇష్టం అంటే ఆ చెట్టు ఆ టెంపుల్ దప్ప నాకు ఎక్కడ లేదు ఒకవేళ అదే దైవ కృప అయితే దేవుడే ఆ చెట్టు నా కోసం అక్కడ ప్లాంట్ చేసి నన్ను రోజు చెల చేసుకున్నాడు ఇది ఒక భక్తుడి ఆస్పెక్ట్ ఓకే ఓకే లేదా దేవుణ్ణి ఎట్లా చూస్తున్నానో నేను చెట్టునట్లా చూస్తున్నా ఇది నా ఆస్పెక్ట్ ఓకే ఓకే సో ప్రతి రోజు ప్రసాదం తినాలి సారంగ పూల చెట్టు మొత్తం పూలు ఎరకొచ్చుకోవాలి అంటే ఇప్పుడు ఆ పూలు అంటే పూల అంటే మీకు అదని బ్యూటిఫుల్ అంటే అందం నచ్చినా లేకపోతే ఇప్పటికి అలాంటి పూ కనబడలే నాకు అలాంటి స్మెల్ ఇష్టమా స్మెల్ ఓకే ఓకే ఆ పూ అందం నాకు అంటే పొడుగు ఉంటది ఇట్లా దాని కాడ దానికి ఇట్లా ఐదు ఉంటాయి ఐదిట్టి నలిస్తే ఒక బెలూన్ వస్తుంది దాని మీద నెత్తి కొడితే టప్పన్ శబ్దం వస్తుంది ఆ తర్వాత ఐదిట్ని ఇచ్చి ఎవరికన్నా మా అక్కకో లేకపోతే మా పక్కింటి ఆవిడకి ఇస్తే దాంతో మాల అల్లి జెడ్డ మీద పెట్టుకుంటాడు పొడుగు తోగుంటది దానికి వేరే అన్ని పూలకి దారం కావాలి సారంగ పూలకి దారం అక్కర్లేదు సో ఇట్లా నాకు చాలా నచ్చింది ఆ ఏజ్ లో నేను దాన్ని వ్యక్తపరిచే శక్తి లేదు నాకు ఇప్పుడు నాకు తెలుస్తుంది ఎందుకు నచ్చింది అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ అట్లా ఇంకోటి నాకు బాగా నచ్చిన పువ్వు సదాబహార్ ఇప్పుడు నాకు తోట ఉంటే సదాబహార్ పెంచుతుంది సదాబహార్ అంటే అది ఇట్లా ఐదు మనకి అప్పుడప్పుడు రోడ్ల మీద కనిపిస్తాయి ఎర్రవి తెల్లవి పూలు వస్తాయి ఇట్లా అవునవును కాగితం పూలు కాగితం పూలు కాదు ఓకే చిన్న చిన్న ఇట్లా అడగడం ఇట్లా బయట ఉంది ఫోటో తీసుకొని చూపిద్దాం ఓకే ఇట్లా ఐదు ఐదు వస్తాయి దాన్ని సదాబహార్ నిచ్చమల్లి అనేది అంటారు దాన్ని ఓకే యా సదాబహార్ ఇప్పుడు నేను ఒక యూట్యూబ్లో నేను ఒక టాక్ చేసిన సో ఐఆమ్ ఏ సదాబహార్ అంటే నేను ఒకవేళ పుష్పాన్ని అయితే గనక ఏ పుష్పంగా పుడతంట సదాబహార పుష్పంగా పుడతంట దానికి కారణం ఏంది గులాబీ పువ్వు వికసించాలంటే చాలా శక్తి కావాలి మంచి ఎరువు కావాలి ఏమేమో కావాలి మంచి వర్షం పడాలి కేర్ తీసుకోవాలి ఓకే అన్ని పూలకి ప్రత్యేక లక్షణాలు ప్రత్యేక సందర్భంలో పుడుతున్నాయి మంచిగా సదాబహార చెట్టుకి ఏమక్కర్లే అది సర్వకాల సర్వవస్థల్లో దాని చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నా కేర్ టేకర్ ఉన్నా లేకపోయినా ఎరువు వేసినా లేకపోయినా నీళ్లు పోసినా పోయకపోయినా వికసిస్తుంది అట్లా అకారణంగా వికసించే పుష్పం సదాబహార్ అట్లా నేను అకారణంగా వికసించినా నేను తెలుసుకున్నా ఓకే అక్కడి నుంచి నేను ఈ కొత్త విషయాలనే చెప్తున్నాను అన్నట్టు అంటే పుస్తకాలు గిస్తకాలు ఇవేవి భూమి మీద లేకపోయినా నా లైఫ్ ఇలాగే ఉండేది పుస్తకాలు చదివి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెప్తలేను ఇది ఓకే అంటే ఇప్పుడు చిన్నప్పుడు అమ్మల అమ్మలతో పాటు టెంపుల్కి వెళ్ళింటావు కదా తొలగిపోయింటారు కదా ప్రసాదం కోసం అంటే ఇప్పుడు ఏమంటారు అమ్మలు ఇట్లా ఎప్పుడైనా మొక్కినప్పుడు సమ్మెద అసలు నాకు గుర్తులేవు అవి సమ్మెద మొక్కుంటారు కదా అదే చెప్తున్నా నాకు గుర్తులేవు అవి అంటే నా ఫోకస్ వాటి మీద లేదు టెంపుల్ కి వెళ్ళడం కూడా ఆటలో భాగమే ఓకే ఓకే టెంపుల్ మీద ఎక్కినా సారంగ పూల చెట్టునా ఎక్కినా తర్వాత ప్రసాదం తిన్నా నాకు ఎవ్రీథింగ్ ఒక ఆట ఓకే నేను కొన్ని సంవత్సరాల ఆటల్లో లీనమై ఉన్నా తర్వాత తెలిసింది నాకు కపుల్ ఆఫ్ ఇయర్స్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చిన తర్వాత అరే నా అంతే కూడా ఆడుకోలేదని సో ఇప్పటికీ నేను పొద్దస్తమాన గదిలో ఇట్లా కూర్చొని ఉంటా అంటే అప్పుడు ఆడుకున్న ఓపికను చూసినా అదంతా ఇప్పుడు రన్ అవుతుంది నాకు అసలు బోర్డం ఉండదు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 4 డేస్ అయింది మాకుందరు వచ్చి ఇప్పటి వరకు ఈ గది దాటి నేను బయట రోడ్డు మీద పోలే ఓకే ఓకే ఎవరికైనా ఏముంటుంది అంటే ఊరు తిరగాలి ఫ్రెండ్ని కలవాలి నాకు ఒక్క ఫ్రెండ్ లేడు ఓకే ఓకే లేదంటే నేను లేడని బాధగా చెప్తలేను నాకు గుర్తే రాదు బికాస్ ఐఎమ్ సో ఫుల్ ఆఫ్ మై లైఫ్ ఇప్పుడు నేను వైలిన్ వాయిస్తుంటా చూస్తుంటే ఒక బుక్ రాస్తా చూస్తుంటే ఒక బుక్ చదువుతా కాసేపు పడుకుంటా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అన్నట్టు ఓకే ఓకే అట్లా హఠాత్తుగా ఇప్పుడు మనం ఒక వీడియో ద్వారా ఒకరిని కన్వే చేయలేం అంటే ఇది ఏందో కొత్తది అన్నట్టు అనిపించచ్చు బట్ నేను అలా ఉన్నా
సో అక్కడి నుంచి నాకు అన్ని నా ఓన్ అండర్స్టాండింగ్స్ కోసం నేను ప్రయత్నం చేసిన అందులో పుస్తకాల గురించి ఇప్పుడు మన నేను రాసిన పుస్తకాలు ఎవరు రాయలే కొత్త పుస్తకాలు అవి చేతిరాత బొమ్మలు పిచ్చి గీతలు ఎప్పటి నుంచో ఉంది పుస్తకం నేను దాని దిశ మార్చిన వైలిన్ కాన్సెప్ట్ అంటే ఇట్లా ఎందుకు చేయాలో కొత్త రకం ఇవ్వచ్చు లేకపోతే ఒక గది ఇట్లా ఎందుకు కట్టుకోవాలి ఇట్లా కట్టుకుని ఈ గది ఎట్లా ఉండదు ఎవరికి ఉండదు ఇటువంటి ఇల్లు ఇంకొక స్పెషల్ రూమ్ ఇది మిద్దె మీద పెద్ద చెట్టు పెట్టిన అంటే ప్రతిదీ నా ఇంటెలిజెన్స్తో చేసి చూస్తున్నా నాట్ ఓన్లీ దట్ జీవితానికి సంబంధించిన ఎన్నో రకాల మనిషికి సంబంధించిన ఎంక్వైరీస్ని నేను చేసి ఐ కేమ్ టు మై ఓన్ కంక్లూషన్ అట్లా దేవుడి గురించి దేవుడు ఉన్నాడా లేదా అని కాదు ఉండని ఎక్కడున్నా హాయిగా ఉండని ఓకే ఓకే అంటే మీకు ఏమైనా ఏమైనా గుర్తుందా ఎప్పుడైనా దేవునికి మొక్కున్నప్పుడు సిక్స్త్ తర్వాత నాకు ఐడియా ఉంది అన్నారు నాకు ఆ గర్భగుడి స్మెల్ ఆ గర్భగుడి సెటప్ ఆ గర్భగుడి లోపల ఆ దేవతామూర్తి ఏదన్నా కావచ్చు శివలింగం కావచ్చు మాకే ఒక టెంపుల్ ఉండేది మా బావి దగ్గర నేను ఒక్కడిని పరిగెత్తుకుని పెళ్లి ఊరికే గర్భగుడి ఉన్న శివలింగం చూసి వస్తుంటే ఇంటికి అకారణం దేర్ ఇస్ నో రీజన్ బట్ ఐ ఫౌండ్ ట్రెమెండస్ బ్యూటీ సమ్ శాంక్టిటీ నేను ఇప్పటికీ చూస్తా ఓకే అట్లాంటి శాంక్టిటీ నా గదిలో కూడా ఉందంటున్నా అంటే ఆ శాంక్టిటీ రావడానికి కారణం నాట్ ఓన్లీ గాడ్ ఆర్ లేకపోతే దేవతామూర్తి కాదు అక్కడ మనిషి పోవడం వల్ల కలుషితం అవుతుంది ఓకే మనిషి లేని ప్రతి ప్లేస్లో ఒక శాంక్టిటీ ఉంది ఒక పవిత్రత ఉంది అట్లా ఆ గర్భగుడిలో మనిషి ఎప్పుడు పోడు మనుషుల కింద దురాలోచనలు ఆ గర్భగుడిలో ఉండవు లేదా టెంపుల్ ప్రాంగణంలో నెగిటివ్ థాట్స్ ఉండవు అందుకని అక్కడ ఒక వైపు ఉంటుంది ఓకే ఓకే అట్లా అదే బారం రెస్టారెంట్ అనుకో అన్ని నెగిటివ్ థాట్స్ చెత్త అందుకని మనకు డిస్టర్బెన్స్ ఉంటుంది మన బాడీ సఫర్ అవుతుంది సో నేను టెంపుల్ అనే దాన్ని ఆ డైమెన్షన్లో చూస్తున్నా అట్లా ఐఎమ్ ఆల్వేస్ విత్ వాట్స్ ఎవర్ దాన్ని గాడ్ అనుకో లేకపోతే భగవంతుడు అనుకో పరమాత్మ అనుకో అల్టిమేట్ అనుకో లేకపోతే ఏదని అనుకో అది ఖచ్చితంగా ఉంది దానికి నాకు మధ్యన డివిజన్ ఏం లేదు మనం అంతా కలిసి తిరుగుతున్నాం అట్లా ఇట్స్ గోయింగ్ అంటే ఇప్పుడు ఒకటి అంటుంటారు కదా అంటే అసలు నేను అదే చెప్తున్నా అన్ని సిద్ధాంతాలు ఉన్నాయి దయ్యం ఉంది భూతం ఉంది కానీ నీ లైఫ్లోకి వస్తే నీ వైఖరి ఎట్లుంటుంది అనేది పాయింట్ రెండోది ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది చాలామంది ఆలోచించిన విషయం ఇప్పుడు ఒకనొక మనిషి తన గత జన్మలో చేసిన కర్మాల ఫలితంగా తను సాధించిన పుణ్యం ఈ జన్మలో దాన్ని కొనసాగిస్తున్నాడు ఇది చాలామంది బిలీవ్ చేస్తుంది కార్యకారణ సిద్ధాంతం కావచ్చు గత జన్మలో చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తారు అనేది వాట్ ఎవర్ ఇట్ మేబీ అంటే దాని బేరీజ్ ఏదో ఉంది అట్ట కాకుండా దానికి బియాండ్కి ఇంకో సిద్ధాంతం ఏ సెకండ్కు ఆ సెకండ్ ఏ నిమిషానికి ఆ నిమిషం నువ్వు లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ క్షణానికి ఆ క్షణం కర్మ మేనిఫెస్ట్ అవుతుంది రిజల్ట్ మేనిఫెస్ట్ అయితే జీరో అయిపోతుంది తద్వారా మరో జన్మ లేదు గత జన్మ లేదు అంటే ఇది జస్ట్ మనం ఒక నిమిషంలో చెప్పలేము మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడదాం అంటే నువ్వు దాన్ని లింక్ చేయొద్దు ఏ సంఘటనకు ఆ సంఘటన వేరేగా చూసే పద్ధతి ఉంది ఎగ్జాంపుల్ నేను చెప్తా సంగీతం ద్వారా చెప్తా ఎగ్జాంపుల్ ఇదొక నోటు అన్ని వేరే వేరే శబ్దాలు వస్తున్నాయి రకరకాల శబ్దాలు వస్తున్నాయి కదా ఇప్పుడు మనిషి ఎట్లా చూస్తున్నాడు కర్మ సిద్ధాంతంలో ఇవన్నీ కలిసి అంటే ఒక్కొక్క నోట్ ఒక్కొక్క యాక్షన్ ఈ యాక్షన్స్ అన్ని కలిస్తే ఒక రాగం పుట్టింది అంటే ఒక కర్మ ఫలం వచ్చింది ఇప్పుడు అది నెగిటివ్ రాగం ఒక నెగిటివ్ రాగం పుట్టింది ఒకటి ఏమన్నా నేను చేసిన పనుల వల్ల నా లైఫ్లో బాధ వచ్చింది అంటున్నాడు ఇంకోటి అదే నోట్స్ ఇంకోటి ఏమంటున్నాడు నేను చేసిన పని వల్ల నాకు పుణ్యం వచ్చింది లేకపోతే లాభం వచ్చినట్టు అదే ఎట్లా అంటే కొంచెం ఆనందం ఉంది ఓకే ఇంకోటి నాడు నేను చేసిన కర్మ వల్ల నాకు ప్రశాంతత వచ్చింది అన్నాడు ప్రశాంతత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఒకటి అలజడ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు నేనేమంటున్నా వీటిని కలిపి చూడక యాక్షన్స్ని ఏ యాక్షన్కి ఆ యాక్షన్ ఏ సంఘటనకు ఆ సంఘటన సపరేట్ ఓకే ఓకే గతాన్ని క్యారీనే చేస్తలేదు నేను ఇది అంత ఆశమాసిగా అర్థమయ్యే విషయం కాదు ఇక్కడ వదిలేదు అంటే
అది ఒక డెలిబరేట్ గా చర్చిస్తే తప్ప తెలియదు రెండోది ప్రాక్టికల్ గా చూడాలి దాన్ని ఓకే ఓకే ఈ ఆల్్రెడీ మానవ జాతికి చాలా థియరీస్ తెలుసు మనం ఎందుకు కొత్త థియరీ ఏడ ఓకే ఇప్పుడు నేను చెప్తున్నదంతా లెట్ us ఎక్స్‌పీరియన్స్ లైఫ్ ప్రాక్టికల్ ఓకే ఓకే ఒకటి బాగుంది ఆహా ఓహో అనుకోవడం కాదు అదే చేసి చూడు చేసి చూస్తున్నప్పుడు చాలా సిద్ధాంతాలు అట్లా పడిపోతాయి ఓకే ఓకే అంటే ఇప్పుడు ఎవరైనా సమేదనా రీజన్ వల్ల ఏదైనా బాధపడుతున్నప్పుడు ఆ మూడ్ నుంచి బయటపడాలన్నా లేదంటే ఇది హైపోథీసిస్ నువ్వు బాధలు ఉన్నావా నువ్వు ఉన్నావా లేదు నేను కూడా లేను ఆ టాపిక్ వదిలి అంటే మనం ఊహించవద్దు లైఫ్ అంటుంది నేను ఓకే ఓకే ఆ బాధపడే వ్యక్తి ముందలుంటే ఒకడికి వాడి మానసిక స్థితిని బట్టి ఏడు ఒకరా అంటే ఆపేయచ్చు ఒకరికి ఒక పెగ్గిస్తే ఆపేయచ్చు ఒకరిని దౌడకెట్టు కొడితే ఆపేయచ్చు ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా దానికి ఆన్సర్ ఉండదు అంటే హైపోథీసిస్ లో బతకనే వద్దు అసలు లైఫ్ లో మనం అంటే ఊహలు ఎక్కువ ఎంజాయ్ చేయద్దు అంతే అంటే నా లైఫ్ లో ఊహ లేదు నేను ఎక్కువ ఊహించను లైఫ్ ఒకవేళ ఊహించిన ఒక వన్ ఆర్ టూ మినిట్స్ నుంచి మళ్ళీ ఈయనకి ప్రాక్టికల్ లోకి వచ్చేసారు అంతే ఒక సినిమా కథ రాస్తున్నా అక్కడ ఊహించు అది అవసరం అక్కడ ఊహని ఊహగా చూస్తావు అక్కడ ఎవరు నిజం ఇప్పుడు సినిమా థియేటర్లో ఒక హీరో లేదా విలన్ వెళ్ళి హీరోయిన్ రేప్ చేస్తున్నాడు దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం ఎందుకు అది ఊహ అది అబద్ధం అని తెలుసు కనుక సో జీవితం ఒక నాటకం అని తెలుసుకుంటే ఏ బాధ లేదన్నారు కొందరు అది రియల్ అనుకుంటేనే సమస్య వచ్చింది అదో పద్ధతి అట్లా కాకుండా లైఫ్లో ఏ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ని పరిపూర్ణంగా ఆస్వాదించు మర్చిపో ఏ మెమరీ లేదు ఏ ఒపీనియన్ లేదు ఎప్పటికప్పుడు మర్చిపో మళ్ళీ ప్రదీప్ వెళ్ళిపోయిండు ఈ కార్మజేషన్ ఇది మంచి జరిగిందా చెడు జరిగిందా మొత్తం మర్చిపోయినా మళ్ళీ ప్రదీప్ని చూసినప్పుడు ప్రదీప్ అనే పేరు తప్ప నాకేం గుర్తులేదు మళ్ళీ ఫ్రెష్గా ఆల్రెడీ నీకు తెలుసు నేను అలాగే ఉంటుంది నా బ్రెయిన్ అయితే ఇది అందరికీ మనం కన్వే చేయలేం ఒప్పించలేం ఇలాగే ఉండడం కరెక్ట్ అని నేను చెప్పాను మళ్ళీ అట్లా చేసామనుకో అదో కైండ్ ఆఫ్ రాడికలిజం అంటే ఎవరిని ఏది ఒప్పించకూడదు చెప్పడం వరకు ఓకే కన్విన్సింగ్ నే అగేనిస్ట్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను ఓన్లీ చెప్తున్నా ఎవరి లైఫ్ వాళ్ళది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు సమానం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి లైఫ్ వాళ్ళకి తోచినట్టు ఏదో విధంగా బాగానే బతుకుతుంది ఒకరికి బాగా డ్యాన్స్ చేయడం వచ్చు ఒకరికి బాగా మటన్ కొట్టడం వచ్చు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు రెండు ఇద్దరు ఆర్టిస్ట్ వాళ్ళు సమాజం పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యాన్స్ చేసేవాడికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వచ్చు టీవీ ఛానల్లో ఆపర్చునిటీ ఇవ్వచ్చు పాపం మటన్ కొట్టేవాడికి ఎప్పుడు టీవీ ఛానల్ పిలువడాయా ఏ మీరు మటన్ కొట్టే డెమాన్స్ట్రేట్ చేయండి అని వాడిని అడగనే అడగరు కానీ వాడు కొట్టే మటన్ ప్రపంచం అంతా తింటారు సో అట్లాంటి హిపోక్రసీ నాలో లేదు నేను వాడిని వీడిని లేదా అతన్ని ఇతన్ని ఒకేలా చూస్తున్నా ఇంకోటి వాళ్ళతో నేను సమానం నేను వైలిన్ వాయిస్తున్నా అతను మటన్ కొడుతున్నాడు ఒక ఆమె బట్టుకుతుంది ఒకడు వంట చేస్తున్నాడు ఒకడు డొడ్డు అడుగుతున్నాడు ఒకడు చిరంజీవి లాంటి వాడు లేకపోతే ఇంకెవరో సినిమాలు హీరో చేస్తున్నాడు అందరూ ఒకటే యాక్చువల్లీ అందరూ పని చేస్తున్నారు అంతే మనం వాళ్ళకి వచ్చే డబ్బును బట్టి వాడు కట్టుకున్న పెద్ద ఇల్లును బట్టి వాడు దిగుతున్న కారును బట్టి రెస్పెక్ట్ ఇస్తుంది చూడు అక్కడ సమాజం కరప్ట్ అయింది అది నాలో లేదు నేను నా జర్నీలో బోల్డ్ అంతమంది సెలబ్రిటీస్ని కలిసిన నేను అందరినీ నార్మల్గా ట్రీట్ చేసింది అందుకు వాళ్ళు నాతో మాట్లాడరు అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు కావాలి సో నేను ఎప్పుడు ఎవరు రెస్పెక్ట్ నేను నిజమైన రెస్పెక్ట్ ఇస్తున్నా అంటే నాతో సమానంగా చూస్తున్నా మనిషికి బరదర్శి కాదు బట్ ఐఎమ్ ఓకే విత్ దట్ అట్లా ఒక్క నిమిషం అది టైం ఉంటుంది నాకు ఈ టాపిక్ మీద మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు అంటే ఇంతకుముందు సినిమా అన్నారనా ఏమైనా నేనా అంటే అదే సినిమా తీస్తున్నావు అంటే తీయాలంటే నాకు అన్ని వస్తువులు ఉన్నాయి నేను ఎప్పుడైనా చేయొచ్చు అది నాకు ప్రొఫెషన్ కాదు కెరియర్ కాదు ఓకే ఓకే నాకు అన్ని అన్ని పనులు సమానం ఓకే ఓకే అట్లా ఇప్పుడు పుస్తకం రాయడం ఎంతనో బాత్రూమ్ కడగడం అంతే అలాగే నీతో మాట్లాడడం అంతే పెయింటింగ్ వేయడం అంతే ఎవ్రీథింగ్ సేమ్ అంటే నా శ్రద్ధ అన్నిటి పట్ల సేమ్ ఉంటుంది ఓకే అట్లా సో అట్లా నేను ఎప్పుడు నా జీవితంలో మూడు సినిమాలు ఖచ్చితంగా చేస్తాను ఎప్పుడన్నా చేయొచ్చు ఎందుకంటే అలాంటి స్టోరీస్ సిద్ధంగా ఉన్నాయి ఒకటేమో కంప్లీట్లీ క్రియేటివ్ ప్రాజెక్ట్ అది ఎవరు చూడొచ్చు చూడకపోతే పక్కన పెడితే తప్ప కూడా చేస్తారు రెండోది అన్నింటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి కమర్షియల్ సినిమానే అంటే డబ్బు ఖర్చు పెట్టి చేసేది ఏదైనా కమర్షియల్ సినిమానే ఆర్ట్ సినిమా అట్లాంటిది ఏమీ లేదు హాఫ్ బీట్ ఆర్ట్ బీట్ అట్లే అన్ని కమర్షియల్ సినిమాలే సో మనీ పెడితే మనీ రావాల్సిందే ఉన్నాయి ఒక ఐదారు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏదైనా తీయొచ్చు అంటే నాకు ఏదైనా ఒకటి ఆ టయానికి ఏది ఫిట్ అయితే అది కానీ ఇప్పుడు నేను చెప్తున్న కథలు మాత్రం కొత్తవి ఓకే అంటే
మామూలుగా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా వేరే భాషలోని కథల్ని కాపీ చేసుకుంటున్నారు. ఓకే ఓకే. ఐ యామ్ గివింగ్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ ఒరిజినల్. అట్టర్ ఫ్లాప్ అయినా సరే ఒరిజినల్. ఓకే. అంటే ఇప్పుడు వచ్చిన సినిమాల ఏ పాయింట్ కూడా మీ దానిలో టచ్ కాదు. కాలే. ఇప్పుడు నేను చెప్తున్నా కొత్త అంశాలు. ఓకే ఓకే. దే ఆర్ న్యూ టు ది ఎగ్జిస్టెన్స్. అట్లా. ఇంకా ఇప్పుడు ఇంకేమైనా బుక్స్ రాస్తారా? జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అని ఒక పుస్తకం, దాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నారు. రిచర్డ్ బాక్ రాసింది. ఓకే. అది మన యూట్యూబ్లోని మిత్రులే దానికి మనీ స్పాన్సర్ చేసి, నా ఛానల్ ఉంది కదా కాంత్రీసా అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా. ఓకే. దాంట్లో ఓన్లీ నా లైఫ్ అండర్స్టాండింగ్ చెప్తున్నా. సో దాంట్లో నాకు పరిచయమైన ఫ్రెండ్స్తో ఇచ్చిన డబ్బులతో దాంతోపాటు నేను కొంత ఇంకెవరన్నా కొంత వేసుకొని ఈ మంత్ ఎండింగ్లో దాన్ని రిలీజ్ చేయొచ్చు. మీ యూట్యూబ్ ఛానల్లోనే కాదు, బయట రిలీజ్ చేస్తా. ఓకే. తెలుగు అనువాదం బుక్ అనువాదం అంటే నా చేతిరాత పుస్తకం లాగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదే అదే. అంటే కొంచెం స్వేచ్ఛానువాదం కాకుండా ఆత్మానువాదం చేస్తున్నాను. ఓకే. అట్లా సరే మరి. ఓకే చలో మరి బై.